నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో లాంచింగ్ ప్యాడ్ దగ్గర హార్డ్ డిస్క్ మాయమైంది. హార్డ్ డిస్క్ మాయమైన 2 రోజుల తర్వాత అధికారులు గుర్తించారు. సాటిలైట్ లాంచింగ్ కు సంబంధించిన కీలక సమాచారం అందులో ఉందని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం దర్యాప్తు జరుపుతుంది. సిస్టమ్ మాయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తులసి రెడ్డి అందిస్తారు. తులసి రెడ్డి చెప్పండి, సిస్టమ్ మాయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఆడ ఎస్సీఎఫ్ బలగాలు మోహరించుంటాయి. బలగాల భద్రత మధ్య ఆ శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నడుస్తుంటుంది. అయితే ఈ అంతరిక్ష కేంద్రంలో సిస్టమ్ రెండో లాంచ్ ప్యాడ్ దగ్గర సిస్టమ్ మాయం అవడం జరిగింది. అయితే దాంట్లో హార్డ్ డిస్క్ లో విలువైన సమాచారం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ నెక్స్ట్ లాంచింగ్ సంబంధించిన విలువైన సమాచారం డేటా అంతా కూడా దానికి అందులో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సిస్టమ్ మాయం అవడం వెనుక ఎవరి హస్తం ఉందన్న దానిపైన ఈ రోజు ఐజీ దర్యాప్తు చేయడం జరిగింది. అది శ్రీహరికోటకు ఈ రోజు ఐజీ చేరుకొని దర్యాప్తు చేస్తే గానీ ఈ విషయం వెలుగులోకి రాలేదు. అయితే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న శ్రీహరికోటలో ఎటువంటి మీడియాను గానీ ఎటువంటి ఇతర వ్యక్తులను గానీ అనుమతించరు. అక్కడ వెళ్ళాలంటే చాలా పర్మిషన్స్ తో కూడుకున్న ఒక పని. అయితే ఇంటి దొంగల పని అనేది ఇది ఖచ్చితంగా తేలుతుంది. అయితే ఇంటి దొంగలు ఎవరు చేశారు, దీనికి సంబంధించింది ఎవరు అనేది దానిపైన పూర్తి దర్యాప్తు జరుగుతుంది. అయితే గతంలో కూడా ఒక సిస్టమ్ మాయమైనట్టు ఇప్పుడు మనకు విచారణ వెలుగులోకి వచ్చే విషయం తెలిసింది. అయితే గతంలో మాయమైన సిస్టమ్ మాయమైనా ఇప్పుడు మాయమైనా అసలు ఆ ఎవరు దీనిపై దర్యాప్తు చేస్తున్నామని నానుస్తున్నారు తప్ప దీనిపై కఠిన చర్యలు తీసుకుని దాఖలాలేదు. గతంలో ఒక చిన్న పేపర్ అంటే దీనికి సంబంధించిన మా సీఎర్ కోర్టులో ఒక డేటాకు సంబంధించి ఒక పేపర్ పోతే ఒక ఉద్యోగ పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం వరకు జరిగింది. అలాంటి సున్నితమైన అంశాలు ఉన్న సున్నితమైన అంశం ఉన్న ఇక్కడ శ్రీహరికోటలో ఇలాంటి సిస్టమ్ మాయమవడం వెనుక ఎవరి హస్తం ఉంది, ఇది ఎంత పెద్దల హస్తం ఉంది, ఇది ఈ దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో దీనిపైన సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. అయితే గతంలో చాలా వరకు కూడా శ్రీహరి ఎస్పీ బలగాలను దాటుకొని లోపలికి వచ్చి అక్కడ కొన్ని దొంగతనాలు చేయడం కూడా జరిగింది. అయితే అక్కడ కాంట్రాక్ట్ వర్కర్లు జరుగుతున్నాయి. ఆ వర్కర్ల నేపథ్యంలో అక్కడ కొన్ని దొంగతనాలు కూడా రాగి బొయిన్లు అలాంటివి కూడా 4-5 సంవత్సరాలకు ముందు దొంగతనాలు జరగడం జరిగింది. వాళ్ళంతా కూడా అప్పుడు అరెస్ట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులు డిఎస్పీ అతను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇలాంటి అక్కడ అంత విలువైన సమాచారం అంటే రాగి బొయిన్లు అనేది పక్కన పెట్టే ఇంత విలువైన సమాచారం దేశ భద్రతకు సంబంధించిన విషయం అదేవిధంగా షార్ అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు ఇస్రో శాస్త్రవేత్తల వైపు ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం అని కూడా తయారు సంఘాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఎవరు దోషులు వారి దోషులకు శిక్షించబడే విధంగా చూడాలని కూడా తయారు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఈ రోజు ఈ సిస్టమ్ తో పాటు గతంలో పోయిన సిస్టమ్ జారు కూడా ఇంతవరకు తెలియరావడం లేదు. అయితే ఇంత భద్రత ఉన్న ఇక్కడ ఎస్పీఎఫ్ బలగాలు కాపలా కాస్తున్న ఇంత భద్ర కట్టుదిట్టమైన భద్రత ఉన్న శ్రీహరికోటలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటే మరి ఇంకా దేశ భద్రత ఏ విధంగా ఉంటుందో అనేది కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ తులసి ప్రసాద్.